టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమెల్లి మండలం మొలగలంపల్లి పంచాయతీ పరిధిలో కనకాపురం, పాకలగూడెం, రౌతుగూడెం, మొలగలంపల్లి గ్రామాల్లో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని గ్రామస్తులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అలాగే కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా కేంద్రాలకు, గ్రామ సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులతో సమావేశ సభలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో కనీ విని ఎరిగిన రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. జిలుగుమెల్లి మొలగలంపల్లి పంచాయతీ పరిధిలో 78 మంది గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి 18 రకాల ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఆయన కొనియాడారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ప్రతి దానిని అడ్డుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోడవల్లి శ్రీనివాస్, మొలగలంపల్లి జీలుగుమల్లి సొసైటీ అధ్యక్షులు ఘంటసాల గాంధీ, బోదా శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కొల్లూరు రాంబాబు, తానంకి సత్యావతి, స్వామగాని శ్రీనివాస్, కొప్పుల బాలు, మల్లం వసంత్, చందా ప్రసాద్, వనమా రామకృష్ణ, కోరస వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ శ్రీనివాస్, ఎం మంగరాజు, ఎస్కే వలి, ఆకుల రవి, బి వెంకట్రావు, అలాగే ఎంపీడీఓ నిమ్మగడ్డ బాలాజీ, తహసీల్దార్ జి ఎలిషా, ఎస్ఐకే విశ్వనాథ బాబు, పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖ అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొలగలంపల్లి గ్రామంలో ఆనాడు ప్రజల కోసం, నేడు ప్రజల కోసమే అనే నినాదంతో మరి ఆ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొలగలంపల్లి గ్రామంలో పాదయాత్ర చేయడం అయింది. మరి ఈ పాదయాత్రలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా బ్రహ్మరథం కట్టారు. ఎందుకంటే ఈ ఏడాదిన్నరలోనే కన్నీవీని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని మరి పరిపాలన చేస్తున్నాం. ఒక హిస్టరీని మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంలో మరి క్రియేట్ చేసి ఎటువంటి లంచాలు లేకుండా, అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఈరోజు నేరుగా ప్రజల గుమ్మానికే పథకాన్ని తీసుకెళ్తుంది. ఈ ఇలాంటి పరిపాలన ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు అవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మరి ఈ సచివాలయ వస్తున్నాయి. దీని ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక పింఛన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే ఎండిఓ ఎంఆర్ఓకి తిరిగే పరిస్థితి గతంలో లేదు. అవి జరగగా నిరాశ స్పోయితే ప్రజలు ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం ప్రజల వద్దకే ఈరోజు పరిపాలనని తీసుకొచ్చి అభివృద్ధిలో సంక్షేమంలో ఉరుకులు పరుగులు పట్టిస్తున్నారు. ఈ ఏడాదిలో మరి 90% నవరత్న పథకాన్ని అమలు చేసి చరిత్ర సృష్టించారు. రాబోయే రోజులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సుతో ఇంకా మెరుగైన పాలన ఈరోజు అందించబోతున్నారు. ఇలాంటి అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఓరవలేక కుళ్ళుతో కుటుంబాలు పండుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఆయన ఒక పేదవాడికి ఇల్లు ఇద్దామన్నా, ఇల్లు స్థలం ఇద్దామన్నా కూడా అడ్డుపడుతున్నాడు. పేద పిల్లలు సర్కారు పనులు, గవర్నమెంట్ పనులు కలుపుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్తో చదువు చెప్తే పై చదువు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి చదువులు ఒక ఆస్తి ఇద్దామని ఆయన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెడదామంటే అదే ఆపేస్తారు. ఆయనకి ఏమాత్రం కూడా ప్రజల మీద విశ్వాసం లేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో ద్వారా
ముఖ్యమంత్రి అయింది కాదు, ఆయన దుడ్డు రాడినా వినిపోడుతూ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ప్రజల మీద విశ్వాసం ఉండదు కాబట్టి ఇలాంటి కుళ్ళు కుతంత్రంతో ఆయన మరి అడ్డుపడుతున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.